అది అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు ఎయ్యక ముందు రేటయ్యా, ఇప్పుడు యుద్ధం వచ్చింది కదా రేట్లు పెరిగిపోయినాయి. పైగా మేము స్వయంగా వాళ్ళలోంచి దగ్గరుండి సరుకు దింపుకున్నాం, అందుకే ఈ రేట్లు. అందుకే తలతడిగా ఉంది చూడండి. చూడండి, చాలా అన్యాయం. అన్యాయం కదా పిచ్చడా, న్యాయంగానే అమ్ముతున్నాను. చూడు, నీ కొడుకు గనక ఈ పాలు తాగాడంటే 3 నెలల్లో ఒంటిలా ఎదిగిపోయి 6 నెలల్లో ఆంబోతలా ఊరిపోతాడు. ప్రేమంగా ఆ నంబర్ 1 పాలు పడిచ్చారా? చేసేది ఏముంది, ఇవ్వండి. కనకయ్య, ఈ పాల పండు నీకు ఎక్కడది? ఎక్కడదండి? కొంటే వస్తే. అబద్ధం, ఇది ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే పాల పొడి, దీన్ని కల్తీ చేసి నువ్వు అమ్ముతున్నావు. లేదు, నేనేం కల్తీ చేయలేదు. నువ్వేమీ కల్తీ చేయకపోతే ఈ పాలు తాగిన ఆ పాప ఎందుకలా తోటకూర కాళ్ళ వేలాడుతోంది? ఏమో, దానికి ఏం రోగం వచ్చిందో? నీ కల్తీ పాల పొడి వల్లే పాపకు దెబ్బ చేసిందని డాక్టర్ చెప్పాడు. అబ్బా, నేను ఈవిడికి పాలపిండమ్మేనా? అసలు ఈవిడెవరో కూడా నాకు తెలియదండి. నేనెవరో నీకు తెలియదు? ఎక్కడో బాంబులు పడ్డాయని 20 రూపాయలు తీసుకుని ఈ పొడి నాకు ఇవ్వలేదు. ఇచ్చాడు, ఇప్పుడు బాంబు ఈ నెట్వే పడింది. బాబాయ్, ఈ ప్యాకెట్ ని సిటీకి పంపించి టెస్ట్ చేయించాలి. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ రేట్లు పెంచడమే కాక సరుకుల్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ కనకైన ఊరికే వదలకూడదు. నాకేం తెలియదండి, అసలు నేనేం కల్తీ చేయలేదు. ఇదిగో ఇదిగో ఈడే చేసుంటాడు. అప్పటికి చెబుతూనే ఉన్నానండి, కల్తీ చేయబోకరా, జనం చచ్చిపోతారు అని. ఓరి నీ మొహం మండా, నా మీద తోసేస్తున్నావా? అబ్బెబ్బెబ్బే, నాకేం తెలియదండి, అన్ని ఈయన చేశాడు. పైగా వద్దనా సరే అన్నిట్లో కల్తీ కలిపేవాడండి. అతను కల్తీ చేస్తాడు సరే, నువ్వు కూడా తూకం తక్కువ చూస్తున్నావని ఫిర్యాదులు వచ్చాయి మంగయ్య. నేనేం చేయగలనండి, నౌకరు ఉండవండి. ఈ దొంగ ఉండవాడు ఎలా చెప్తే అలా చేయాలి కదండి. కిలో కరకిలో తుయ్యమనేవాడండి, అక్కడికి పేదోడు కదా పాపమని కిలోకి 30 కిలో చూసేవాడండి. అమ్మగారిది కొడక, అందుకే కొట్టు సరుకు తగ్గిపోతుంది. గాది కింద పందికొక్కులాగా నా దగ్గరే చేరి నాకే ఎసరు పెడతాం అన్నమాట. ఆడిన నాటకం చాలు, ఇక పదండి పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? ఎప్పుడో మా తాత బతుకున్నప్పుడు వెళ్ళా, అప్పటి నుంచి కాకి బట్టల పేరు చెప్తే చాలు, 1-2 కలిపి అయిపోతాయి. రానంటే వదులుతారా? కాళ్ళ మీద పడి నిజం ఒప్పుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బొక్కలో పెట్టి మక్కలేరు కొడతారు. బాబు శేఖరం బాబు, ఈ ఒక్క తప్పుకై పొరపాటున కలిసి జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగదు. పొరపాటు కాదు, నీకు ఇది అలవాటు అయిపోయింది. కాదు బాబు, ఈ ఒక్కసారి నేను క్షమించే. నిన్ను క్షమించే అధికారం నాకు లేదు, ఈ విషయం పంచాయతీలో పెడతాను, అక్కడే నిర్ణయిద్దాం. అయ్యి బాబోయ్.